ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. కొండ దేవతలకు, కొయ్య దేవతలకు, వనదేవతలకు, సమ్మక్క సారలమ్మ తల్లులకు, ముక్కోటి అమ్మవార్లకు శతకోటి నమస్కారములు, పాదాలకు వందనములు. నేను మీ ఆది గురు నరసింహారాజు సిద్ధాంతి గారిని. శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ నెల, వృషభ రాశి వారికి రాశిఫలములు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి ఈ నెల వీరికి మంచిగా ఉండుతుందా, వీరి ఫలితములు అద్భుతంగా ఉంటాయా, మిశ్రమంగా ఉంటాయా, మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా, ఈ మిగిలిన విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ ఒక వీడియో ద్వారా తెలియజేయబోతున్నాము. ముఖ్యంగా ఈ రాశిలో విద్యారంగంలో, వ్యాపార రంగంలో, భార్యాభర్తల రంగంలో, సంతాన రంగంలో, విదేశీ రంగంలో, వ్యాపార రంగంలో, ఆరోగ్య రంగంలో ఏ రాశి వారికి, ఏ రంగంలో ఉన్నవారికి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము. దీనికి చేయాల్సిన పరిహారములు, మీరు పాటించాల్సిన ధర్మ సంకల్పములు, దైవ పూజలు ఏం చేయాలని కూడా చెప్తాము. చివరి వరకు వీడియో చూడండి. ముందుగా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో వ్యాపార రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఈ రాశి వారికి వర్తించే మార్గం కనబడుతుంది. వ్యాపార రంగంలో స్థలాలు అనేది, వీరు కొన్న స్థలాలు, వీరు చేసిన వ్యాపారం అనేది, వీళ్ళు రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చే మార్గం కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. రియల్ ఎస్టేట్ వారికి వీరు చేసిన వ్యాపారంలో ఈ సంవత్సరంలో ఎప్పుడూ కూడా రానంత లాభము ఈ నెలలో వీరికి కలిగే మార్గము, ఆ ఒక రాశి బలము కలిగిన వారికి లభించే మార్గము ఉంది. అదే దాంతోపాటు వ్యాపారంలో ముందుగా వస్త్ర వ్యాపారములు, అంటే క్లాత్స్, రెడీమేడ్ క్లాత్స్, శారీ సెంటర్స్ నడిపేవారికి కొంతవరకు అటు ఇటుగా ఉంది. అంత లాభం అనేది లేదు, అంత నష్టం అనేది లేదు. అదేవిధంగా మిగతా రంగాలలో ఉన్న వారికి కొంత లాభ ఫలితమే కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి, వృషభ రాశి వారికి ముందుగా అన్నదమ్ముల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య విభేదాలు దేనివల్ల మ్యాక్సిమం వస్తాయి అంటే, కొంతమందికి ఆస్తి తగాదాల వలన, ఆస్తి గొడవల వలన ఒకరికి పొంతన లేక ఒకరి మీద ఒకరు ఈర్ష్య పెట్టుకొని ఆస్తి గురించి అన్నదమ్ములు గొడవలు పడి బాధలు పెట్టుకుని సమస్యలు పడే మార్గము ఈ రాశి వారికి కనబడుతుంది. అదే విధముగా ఈ అన్నదమ్ములు వారి వారికి పర్సనల్ జీవితాలలో కొంతమంది అన్న తమ్ముడి జీవితాల్లో వేలు పెట్టి ఇబ్బంది పెట్టడం వలనో, తమ్ముడు అన్న జీవితాల్లో ఇబ్బంది పెట్టడం వలనో వీరిద్దరికీ సంఘర్షణలో గొడవలు పెరిగి వీళ్ళ మార్గాన్ని ఎక్కడికో, ఎప్పటికో అంతకుముందు హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ ఒక రాశి వారు ఈ నెలలో కొన్ని బలమైన సమస్యలు పడే బాధ కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి అనారోగ్య పాలయ్యే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు, ఆరోగ్యపరంగా ముఖ్యంగా హాస్పిటల్ పాలయ్యి ఆరోగ్య విషయంలో హాస్పిటల్ ఖర్చులు అనేది పెరిగి వీళ్ళు కొన్ని హాస్పిటల్ ఖర్చులు పెంచుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యారంగంలో ఉండే స్టూడెంట్స్కి, విద్యారంగంలో ఉండే విధానానికి, ఈ రాశి వారికి విద్యలో ఈ 10th క్లాస్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 10th క్లాస్ లోపు చదివే విద్యార్థులకు బ్రహ్మాండముగా వీళ్ళకి బ్రహ్మాండముగా విద్యాయోగం అనేది వర్తిస్తుంది. విద్యలో వీరు చదివిన చదువుకి వీరు ఈ నెలలో ఉన్న ఏ ఎగ్జామ్లో చదివినా, ఏ ఎగ్జామ్ పెట్టినా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఏ విధంగా అయినా ఈ ఎగ్జామ్స్ మంచిగా చదవాలనే ఆలోచనలు వీళ్ళకి సతహాగా కలిగి దానిని మంచిగా విద్యారంగంలో మంచి మార్కులు తెచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మిగిలిన ఈ డిగ్రీ బీటెక్ చేసే రంగాలలో ఉన్నవారికి, మిగిలిన హై రేంజ్ హై క్లాస్ చదివే వారికి కొంత తక్కువ ఫలితమే కనబడుతుంది. వారికి ఆ విద్యారంగంలో ఈ నెలలో కొంత అనుకూలత అనేది లేదు. దాని గురించి కొంతవరకు వీళ్ళు కష్టపడతారు. కష్టానికి తగ్గ ఫలితం అనేది ఈ నెలలో వీరికి లేదు. తర్వాత ఈ రంగంలో భార్యాభర్తల వారికి కలిగిన వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఈ నెలలో చాలా వరకు అనుకూలతగానే ఉంది. ఇంతకుముందు పడిన గొడవలు, బాధలు, సమస్యలు కూడా ఈ నెలలో తగ్గుముఖం చూపిస్తాయి. అదేవిధంగా ఆ ఒక సంతోషములో వీరు కొంత అన్యోన్యత అనేది పెరిగే మార్గము ఉంది. అన్యోన్యత విషయంలో వీరిని చూసి వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆనందపడతారు. ఇన్ని రోజులకైనా వీరు ఈరోజు ఈ నెల వీరు కొంచెం బాగున్నారు, ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారని మీ కుటుంబ సభ్యులు కూడా కొంత ఆనందపడే విషయము ఉంది, కనబడుతుంది. అదేవిధంగా ఈ నెలలో సంతానం లేని వారికి సంతాన మార్గంలో సంతానం కలిగే అవకాశము బ్రహ్మాండముగా కనబడుతుంది. మీరు ఇన్నాళ్ళు బాధపడుతున్న మార్గానికి ఆ దైవ సంకల్పం మీకు
సంతాన లక్ష్మి సంకల్పం ఉండి మీకు సంతానం కలిగే అవకాశము ఈ నెలలో తప్పకుండా. చాలా ఈ సంతానం లేకుండా బాధపడుతున్న 10 మందిలో ఈ రాశి వారికి 7-8 మంది వరకు సంతానం కలిగే మార్గం కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు, విద్యార్థులు కానీ, అదేవిధంగా విదేశీ ప్రయాణానికి సంబంధించిన జాబ్ పరంగా వెళ్ళాలనుకున్న వారికి కానీ ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం అనేది అనుకూలంగా లేదు. వీరు ఈ రాశి వారికి ఏ దేశానికి వీసా అప్లై చేసుకున్నా, ఏ దేశానికి వెళ్ళాలనుకున్నా ఆ ఒక రాశి వారికి చాలామందికి అది రిజెక్షన్ అయ్యే మార్గం కనబడుతుంది. సక్సెస్ అయ్యే మార్గం చాలా వరకు తక్కువగా ఉంది. కావున ఆల్రెడీ వేసున్న వాళ్ళకి బాధ తప్పదు. వేయాలనుకున్న వాళ్ళకి వీసా వేయాలి, వీసా అప్లై చేయాలనుకున్న వారు మీరు తప్పకుండా ఈ నెల 2 నెలల పాటు ఆగండి. ఈ నెల 2 నెలల పాటు ఆగి మీరు మళ్ళా జనవరి సంక్రాంతి మాసం అయిన తర్వాత కుదిరిన టైంలో, ఏ టైంలో అందుబాటులో ఉంటో ఆ టైంలో వీసా అప్లై చేసుకోవడం వలన మీ విదేశీ ప్రయాణానికి ఇబ్బంది ఉండదు. ఈ కొంతమందికి విదేశీ యానంలో ఆటంకంలో ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఈ నెల ఇంకా అదే విధంగా వర్తిస్తుంటుంది. అదేవిధంగా ఈ నెలలో స్థలాలు మార్పుడు అనేది జరుగుతూ ఉంటుంది. ఒకరి స్థలం నుంచి ఇంకొకరి స్థలానికి కొన్ని ఈ ఒక రాశి వారికి ముఖ్యంగా ఈ రాశితో ఉన్నవారు స్థలాలు ఇతరులు కబ్జా చేయడం వలన, ఇతరులు వచ్చి దౌర్జన్యం చేయడం వలన వీరి ప్రాపర్టీ వారిదని వాళ్ళకు సంబంధించిన మార్గాలను కొంతమందిని తీసుకొని వచ్చి వీళ్ళని కొంత భయభ్రాంతులకు గురి చేసి ఆ స్థలాన్ని రాబడి చేసుకొని స్థలాన్ని వాళ్ళకి మార్చుకోవడం గురించి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అందువలన కొంతమంది ఆ స్థల మార్పిడులు కూడా భయభ్రాంతులకు గురయ్యి స్థల మార్పిడులు కూడా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి ముందుగా వాహన పరంగా, వాహన విధానంగా ఎటువంటి ఆటంకము లేదు. ఆ సంకల్పంలో మీరు మీరు చేసే ప్రయాణాలు అనేవి మీకు అనుకూలమైన ప్రయాణాలు. మీరు చేసే ప్రయాణాలు మీకు కలిసి వచ్చే విధానంగా ఉంటుంది. ఏది వెళ్ళినా, ఏ ప్రయాణం వెళ్ళినా అనుకోని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అనుకోని ప్రయాణాల వలన మీకు ఆ ఒక విజయం అనేది సాధిస్తారు. అనుకోని విధానంగా అనుకోని లాభాలు పొందుతారు. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా గ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఈ నెలలో వీరు చేసిన కష్టానికి, వీరు పడే కష్టానికి, వీరు పడే బాధకు కొంత మిశ్రమ ఫలితం అనేది కనబడుతుంది. కొంతవరకు తగ్గుమొహం చూపించే అవకాశము ఉన్నది. ఈ రాశి వారికి మిగిలిన విధానాలు, మిగిలిన సంచారించాల్సిన విషయాలు, బాధలు అనేవి కొన్ని పడరాని విధానాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి కొంతమందికి అద్భుతంగా ఉంది, కొంతమందికి చాలా వరకు బాధాకరంగా దరిద్ర విధానాలు కూడా ఉంది. ఏది ఎలా ఉన్నా మీరు బాగున్న వారికి ఇంకా బాగుండడం గురించి, జాతకం విధానంగా రాశిఫలం బాగోలేని వారికి మీకు కొంతైనా బాగుండడం గురించి, మీరు చేయాల్సిన కొంత పరిహార మార్గము, మీరు పాటించాల్సిన ధర్మబలము, మీరు చేయాల్సిన దైవ సంకల్ప సంచారము, పాటించాల్సిన పరిహారము అనేవి ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విధానాలు తెలియజేస్తాను. ఇవి తప్పకుండా పాటించండి. అది ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా సోమవారం రోజునాడు శివ సంకల్పము, ఆ శివాలయానికి దర్శన చేసి శివుని అభిషేకము చేయించి శివుని చుట్టూ 5 ప్రదర్శనలు చేసి శివ సంకల్ప మంత్రాన్ని విధానం చదవండి. ఆ శివ రుద్రాభిషేకం జరిపించి శివ పంచాక్షరి మంత్రం చదివి ఆ ఒక శివాలయంలో ఆ శివాలయంలో దర్శనం చేసి గంట కొట్టి 5 ప్రదర్శనలు చేసి ఆ శివాలయంలో 1.5 గంట సేపు వరకు కూర్చొని ధ్యానము చేసి వారి సమస్యలు, వారి బాధను శివునికి సమర్పించుకొని, శివునికి తెలియజేసి ఆ బాధల నుంచి బయటపడే మార్గం గురించి ప్రసాదం చేసుకొని కోరుకొని మీరు బయలుదేరి వెళ్ళండి. ఈ విధంగా శివాలయం సంచరించే మార్గము చేయడం వలన మీకు కొన్ని అద్భుత ఫలితాలు కనబడతాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా శనివారం రోజునాడు నల్లని వస్త్రాలు అనేది ధరించకుండా తెల్లని వస్త్రాలు ధరించడం వలన వీరికి అద్భుతంగా వర్తిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి జరిగిన ఈ రాశి వారికి ఉన్న నెల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దీంతోపాటు ఈ రాశివారు ఏ సమస్యతో బాధపడుతున్నా, జాతక పరంగా కానీ జీవిత పరంగా కానీ ఏ సమస్యతో బాధపడుతున్నా, ఆ సమస్య సకల సమస్యలన్నిటికీ కూడా మా దైవ సంకల్పం ద్వారా మీకు పరిష్కారం లభించేలాగా చేస్తాము. మీకు ఏ సమస్య ఉన్నా మాకు కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయండి, పరిష్కారాన్ని పొందండి. ఓం శ్రీ గురుభ్యో దేవాయ నమః. ఓం నమ శివాయ.